మా వీడియోస్ను మీరు నోటిఫికేషన్ ద్వారా పొందడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో మనం ఒక సరికొత్త టాపిక్తో వచ్చేసా ఫ్రెండ్స్. అదేంటంటే, మనం సాధారణంగా చూస్తుంటాం పబ్లిక్ టాయిలెట్స్ యొక్క డోర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ డోర్స్ చాలా పొట్టిగా ఉంటాయి, ఎందుకుంటాయి అని మీకు డౌట్ రావచ్చు. ఈ డౌట్ క్లియర్ చేయడానికి వీడియో చేయడం జరిగింది. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, మరిన్ని వీడియోస్ పొందుతారు. మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం సమాజంలో చూసుకున్నట్లయితే పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, దాని యొక్క డోర్స్ చాలా షార్ట్గా ఉంటాయి. దానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రైవసీకి ఉపయోగించుకోకుండా, అంటే ఏమైనా ప్రైవసీకి సంబంధించిన పనులు చేయకుండా ఉండడానికి కూడా ఇది ఒక కారణం. అదేవిధంగా ఎవరైతే చిన్నపిల్లలు కూడా మనం చూస్తుంటాం ఇళ్లలో పోయి ఇంట్లలోకి పోయి వాళ్ళు డోర్లు వేసుకుంటారు ఫ్రెండ్స్. అలా జరగకుండా ఒకవేళ వాళ్ళు పబ్లిక్ టాయిలెట్లోకి వెళ్ళి లోపల డోర్ వేసుకున్న వాళ్ళు బయటకు రావడానికి ఉపయోగపడే విధంగా దాన్ని షార్ట్ చేశారు, అందుకే షార్ట్గా ఉంటాయి. ఇది కూడా ఒక కారణమని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే మనం పేషెంట్స్ అనేవి వెళ్తారు కదా ఫ్రెండ్స్, పేషెంట్స్ అనేవారు ఉంటారు కదా సమాజంలో, వారు పబ్లిక్ టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు ఏమైనా వాళ్ళు డోర్ లాక్ అయిపోయి వాళ్ళకు కొంచెం ప్రమాదం జరిగినా వాళ్ళకు వెంటనే చికిత్స అందుకోవడానికి మనం ఈ డోర్స్ని ఉపయోగించుకోవచ్చు. అంటే కింద గ్యాప్ అనేది ఉంటుంది కదా, ఆ గ్యాప్లో మనం వారికి మెడిసిన్స్ అనేవి అందచేయడానికి కూడా ఈ విధంగా దీన్ని ఉపయోగిస్తారు. అదేవిధంగా క్లీన్ చేయడానికి కొంచెం షార్ప్గా అయిపోతుంది కదా ఫ్రెండ్స్, క్లీన్ చేయడానికి కూడా ఇది అనువుగా ఉంటాయి. కాబట్టి మనం చూసుకున్నట్లయితే సమాజంలో పబ్లిక్ టాయిలెట్స్ యొక్క డోర్స్ షార్ట్గా ఉంటాయి. ఈ వీడియో మీకు అర్థమైంది అని అనుకుంటున్నా. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.